అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నేను మా నాన్నగారండి. మా నాన్నగారికి అయితే యూరిన్లో బ్లడ్ వెళ్ళిపోయేదండి. ఇలా టెస్టులు కూడా చేయించామండి. కాకపోతే అండి యూరిన్లో క్యాన్సర్ గట్ట వచ్చిందమ్మా, ఇది ఆపరేషన్ చేయాలి అది ఇది అని అన్నారండి. ఆపరేషన్ చేయాలంటే మేము అయితే చాలా కంగారు పడ్డామండి. మరి కంగారు పడితే ఇలాగా అయ్యగారికి అమ్మగారికి చెప్పామండి, మరి ఇటువంటి సంగతి మరి అయ్యగారండి అని చెప్పామండి. చెప్తే మరి ఏం కంగారు పడుకోమని దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడని మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి అయ్యగారు అమ్మగారండి. మరి మాకెంతో ధైర్యం కలిగిందండి. మరి ఇలాగా మళ్ళీ రెండోసారి వెళ్ళామండి హాస్పిటల్కి. వెళ్తే టెస్ట్లు అన్నీ చేయించామండి. అమ్మ ఏం పర్వాలేదమ్మా, అంతా నార్మల్గానే ఉంది, మీరేం కంగారు పడవలసిన అవసరం ఏం లేదు, ఆపరేషన్ అయితే ఏం అవసరం లేదు అన్నారండి. ఈ అద్భుత కార్యం దేవుడే చేయించాడని మేము అనుకుంటున్నామండి. మరి మాకెంతో సంతోషంగా ఉందండి. మరి ఈ సాక్ష్యం అందరికీ చూడాలని మేము యూట్యూబ్లో పెడుతున్నామండి. మరి ఎంతో ఎన్నో ఆత్మలు మరి ఇది సన్నిధికి నడిపించాలని మేము కోరుకుంటున్నామండి. మరి చిన్న సాక్ష్యం దేవుడికి దీవించిన. నిన్ను స్వస్థపరిచే దేవుడు నేనే అని చెప్పిన దేవాతి దేవుడు. మరి ఇప్పుడు సాక్ష్యాన్ని మేము విన్నాము. వారు ఇష్టపూర్వకంగానే దేవుడు చేసిన మేళ్ళను వారు దాచుకోకుండా అనేక మంది విని యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మేళ్ళను ఎలా దాచుకోవాలని వాళ్ళు ఈ సాక్ష్యం చెప్పడం జరిగింది. మరి మనం ఇప్పుడు విన్న సాక్ష్యం ఏంటంటే, మరి పేరు ఇతని పేరు ముని. ఆ మునిలో క్యాన్సర్ ఉంది, యూరియన్లో మరి బ్లడ్ పడిపోతుంది. చెకప్ చేసినప్పుడేమో మరి క్యాన్సర్ అన్నారు, మరి చాలా సీరియస్, చనిపోతారన్న స్థితిలో నుంచి దేవాతి దేవుడు మరి సీనాయి ప్రార్థన మందిరాన్ని రావటం జరిగింది. ప్రార్థన చేశాము, దేవుడు క్యాన్సర్ నుంచి విడుదల ఇచ్చి గొప్ప అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికే మహిమ కలుగును గాక.